Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నలుగురిని నాలుగు వైపులా జగన్ వ్యూహం ఏంటి? ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. వచ్చే ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ప్లాన్ ప్రకారం నేతలు ప్రజల మధ్యకు వస్తున్నారు. సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్తో పాటుగా బీజేపీ కేంద్ర నేతలు ఇక్కడే మోహరిస్తున్నారు. అందరి లక్ష్యం ఒకటే, ఏపీలో కొత్త రాజకీయం మొదలవుతోంది. సీఎం జగన్ ఈ వ్యూహాన్ని ఛేదిస్తారా? ఏం జరుగుతోంది? ఇప్పటికే ఏపీలో నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ తన యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. జనసేనాని పవన్ తన వారాహి యాత్ర ప్రారంభించారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు 3 రోజుల పర్యటన ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పర్యటన చేస్తున్న అమిత్ షా ఏపీలో వైసీపీ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలు కలకలంగా మారాయి. వైసీపీ వీటిని తిప్పికొట్టింది. బీజేపీ మద్దతు తనకు ఉండకపోవచ్చని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ పొత్తుపైన అధికారికంగా ప్రకటన రాకపోయినా ఆ దిశగానే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం పర్యటనకు వస్తున్న అమిత్ షా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించడం ద్వారా తన ఉద్దేశం స్పష్టం చేస్తున్నారు. ఖమ్మం బహిరంగ సభలో పొత్తుల వ్యవహారంపైన క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా మాత్రమే సభలోకి అడుగు పెడతానని చంద్రబాబు ప్రకటించారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి నవార్ నెవర్ అని తేల్చి చెప్పారు. ఇందుకోసం బీజేపీతో మరోసారి నేతలు కలవడానికి సిద్ధమయ్యారు. పవన్తోనూ పొత్తుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో పర్యటన ప్రారంభిస్తున్నారు. సీమ నుంచి కోస్తా జిల్లాల్లోకి లోకేష్ యాత్ర ప్రవేశించింది. గోదావరి జిల్లాల్లో పవన్ యాత్ర ప్రారంభమైంది. ఉత్తరాంధ్రలో విశాఖలో అమిత్ షా వైసీపీ ప్రభుత్వంపైన ఆరోపణలు ఎక్కుపెట్టారు. వీరందరూ తమ యాత్రలు, ప్రసంగాల్లో ముఖ్యమంత్రి జగన్ను లక్ష్యంగా చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తమ పైన చేసే ఆరోపణలు తిప్పికొట్టేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. 9 నెలల ముందే ఏపీలో ఎన్నికల ప్రచారం మొదలవుతోంది. ఈ నలుగురు ఒకవైపు, జగన్ ఒక్కరు ఒకవైపు అన్నట్లుగా ఏపీ రాజకీయం మారుతోంది. ఎంతమంది కలిసినా తాను సింగిల్గానే ఫైట్ చేస్తానని జగన్ పదే పదే చెబుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు గురించి వైసీపీ ముందుగానే అంచనాకు వచ్చింది. బీజేపీతో కలిసే అవకాశం లేదని ముందు నుంచి చెబుతోంది. బీజేపీ, టీడీపీ ఇప్పుడు తిరిగి కలిసినా ఓట్ల విషయంలో ప్రభావం ఉండదని అంచనా వేస్తోంది. సంక్షేమ పథకాలతో చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోకు ప్రజల్లో చర్చ, ఆదరణ లేదనేది వైసీపీ వాదన. జగన్ను ఎదుర్కోలేకనే వీరందరూ కలిసికట్టుగా వస్తున్నారని ప్రచారం ప్రారంభించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తాము కలుస్తున్నామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటి నుండి జగన్ టార్గెట్ రాజకీయాలు తీవ్రం కానున్నాయి. దీనికి సీఎం జగన్ కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఏపీ రాజకీయాలలో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారుతోంది.